కౌమార దశలో పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా వయోపరిమితి పెట్టాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తున్నది. 14-16 సంవత్సరాలు దాటే వరకు తరుణ వయస్కులు సోషల్ మీడియా వాడటం వల్ల వారి మానసిక భౌతిక ఆరోగ్యం దెబ్బతింటుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ఈ నిషేధం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. ఇలాంటి నిర్ణయాలు విజయవంతం కావడం చాలా కష్టం. ప్రభుత్వం నిషేధం విధిస్తే చాటుమాటుగా సోషల్ మీడియాను వినియోగించడం ఎక్కువవుతుంది. దీనివల్ల మరింత అవాంఛనీయ పరిణామాలు సంభవిస్తాయి. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఇంటర్నెట్ రెగ్యులేటర్ ఈసేఫ్టీ కమిషనర్ నిర్మోహమాటంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చాడు. కౌమార దశలో ఉన్న తరుణ వయస్కులు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారు. అందువల్ల మానసిక పెరుగుదలపై ప్రభావం పడుతున్నదని అమెరికా సర్జన్ జనరల్ కూడా హెచ్చరిక చేశారు. అందువల్ల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద హెచ్చరిక లేబుల్స్ ప్రదర్శించాలని ఆయన సూచించారు, సిఫారసు చేశారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువైన చాలా దేశాలలో పిల్లలలో ఆరాటం, యాంగ్జైటీ, కుంగుబాటు, డిప్రెషన్ ఎక్కువైనట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి మార్గాలను ఇంకా కనుగొనాల్సి ఉంది. అయితే సోషల్ మీడియా వల్ల తరుణ వయస్కులు కొన్ని ప్రయోజనాలు కూడా పొందుతున్నారన్న మాట కూడా నిజమే. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే విషయం, కంటెంట్ మీద ఆంక్షలు ఉండాలన్నది కొందరి సూచన. సోషల్ మీడియా ద్వారా మనకు పరిచయం ఉన్న చుట్టుపక్కల వారి అభిప్రాయాలు కాకుండా సుదూరంలో ఉన్న అపరిచితుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ వెసులుబాటుకు కొందరు దుర్వినియోగం చేసుకుంటున్నారు. సమూహాల ఆలోచనలు, ప్రవర్తన వ్యక్తుల మీద అపారమైన ప్రభావం చూపుతుందని గుర్తించారు. ఫేక్ వార్తలు ఇప్పుడు పరిశ్రమగా మారిపోయాయి. ఆన్లైన్ ద్వారా వచ్చే ఈ ఫేక్ న్యూస్ సమాజాన్ని పోలరైజ్ చేస్తున్నాయి. ప్రధాన మీడియా మీద ప్రజలకు విశ్వాసం సడలిపోతున్నది. అందువల్ల సోషల్ మీడియాలో విపరీతంగా విస్తరిస్తున్నది. సోషల్ మీడియా ద్వారా సమాచారం ప్రజాస్వామ్యీకరణ జరగాలి. అందరి అభిప్రాయాలు అందరూ తెలుసుకోవాలి. కానీ ఫిల్టర్స్ ద్వారా, అల్గోరిథమ్స్ ద్వారా ఒక్కో రకం సమాచారాన్ని కొంతమందికి అందేలా చేస్తున్నారు. దీనివల్ల విశాల దృక్పథం బదులు మొండివాదన, పిడివాదన, ఆలోచన విధానం ఎక్కువైపోయింది. అల్గోరిథమ్స్ వినియోగించి పిల్లలను ఆకర్షించడానికి రకరకాల ఎరలు వేస్తున్నారు. దీనిని అదుపు చేయడానికి యూరప్ యూనియన్ డిజిటల్ సర్వీస్ చట్టాన్ని తీసుకువచ్చింది. సేఫ్ ఫర్ కిడ్స్ అనే చట్టాన్ని న్యూయార్క్ ప్రభుత్వం తీసుకువచ్చింది. దీనితో సోషల్ మీడియా కంపెనీలను అదుపాజ్ఞంలో పెట్టడం కొంతమేర సాధ్యమైంది. ఆన్లైన్ ద్వారా పిల్లలకు నష్టం జరగకుండా అమెరికా సెనేట్ కిడ్స్ ఆన్లైన్ సేఫ్టీ యాక్ట్ను తీసుకువచ్చింది. అయితే తరుణ వయస్కులను సోషల్ మీడియా దుష్ఫలితాల నుంచి రక్షించడం తల్లిదండ్రులు, అధ్యాపకులు, సంరక్షకులు కీలక పాత్ర వహించాల్సి ఉంటుంది. వారు పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సి ఉంటుంది. సామాజిక సమస్యలను నిషేధం ద్వారా పరిష్కరించడం అసాధ్యం. ఈ సందర్భంగా కోల్టన్ అనే మేధావి చెప్పిన మాటను గుర్తు చేసుకుందాం. టెరెంట్స్ హ్యావ్ నాట్ ఎట్ డిస్కవర్డ్ ఎనీ చైన్స్ దట్ కెన్ ఫెట్టర్ ది మైండ్. అంటే మేధస్సును అదుపు చేసే సంకెళ్లను ఇంకా ఏ డిక్టేటరు, ఏ నియంత కనుగొనలేకపోయాడని ఆయన కోల్టన్ అభిప్రాయం. అంటే సోషల్ మీడియాను నిషేధించడము నియంతృత్వ ధోరణిని కాదు, కానీ సోషల్ మీడియా అవసరాన్ని ఏ మేరకు ఉపయోగించాలి. అంటే బ్లేడ్ పీక కోసుకోవడానికి ఉపయోగించవచ్చు, గడ్డం తీసుకోవడానికి ఉపయోగించవచ్చు. అలా వచ్చి సోషల్ మీడియాను కూడా సద్వినియోగం చేసుకునే విధంగా యంగ్ జనరేషన్ టీనేజర్స్ని, అడాలసెన్స్ని శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.